భువేందర్ గారి పెయింటింగ్స్ ఎంత సంతోషం వేసిందంటే కళాకారులందరి హృదయం ఒకలాగే ఉంటుంది అనుకుంటాను. ముఖ్యంగా మా కళలో ఏంటంటే అన్నీ ఉంటాయి, సంగీతం, సాహిత్యం, శిల్పం అన్నీ కలిస్తే కానీ నాట్యం కాదు. నాట్యంలో ఒక ప్రతి ఒక భంగిమ పట్టారంటే ఆ భంగిమలో ఒక స్కల్ప్చరస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల పెయింటింగ్ అనేది నాట్యంలో ఒక భాగం. నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే క్లాసులో చదువుతున్నప్పుడు కూడా ఎప్పుడూ అదేంటో మా డ్రాయింగ్లో ఫస్ట్ మార్క్ వచ్చేది. అది ఇంకా డాన్స్ ఆ జీవితంలో పడిపోయి ఇంకా నేను అటు సంగీతం అంటే అభిమానం ఉంది, ఇటు పెయింటింగ్ అంటే అభిమానం ఉంది, అటు చదువు అంటే ఉంది, కానీ ఈ ప్రపంచంలో పడిపోయి నేను వేరే ఏం పట్టించుకోలేదు. స్వామిగారు ఆర్ట్ గ్యాలరీలో హిమాయత్ నగర్ మాకు దగ్గరగానే ఉంటారు, అక్కడ నేను ఆ బోర్డు చూసి వెంటనే నేను అక్కడ జాయిన్ అవ్వటం. కానీ కొన్ని రోజులే నేర్చుకోగలిగాను. నేర్చుకోగలిగినా కూడా ఆ పెయింటింగ్స్ ఇప్పటికీ ఎవరైనా ఆఫీస్ రూమ్లోకి వస్తే అవి చూసి చాలా సంతోషపడుతుంటారు. అదే అదేదైనా క్రెడిట్ ఉంటే ఆ స్వామిగారికి చెందుతుంది. అలాగే భువనేంద్ర గారు యథా రాజా తథా ప్రజ అన్నారు, గురువు బట్టే చెప్పచ్చు శిష్యుడు ఎలా ఉంటుందన్నది, స్వామిగారిని చూసే చెప్పచ్చు భువనేంద్ర గారు ఎలా ఉంటుందన్నది నేను ఊహించుకుంటూనే వచ్చాను. నా ఊహకు తగ్గినట్టుగానే ఇవన్నీ కూడా ఉన్నాయి. సజీవ శిల్ప సుందరి అంటారు, అలాగ ప్రతి ఒక్క పెయింటింగ్లో కూడా ఆ జీవ కళ అలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నాకైతే అంటే చెప్పగలిగితే ఒక్కొక్క ఒక్కొక్క పెయింటింగ్ గురించి ఒక్కొక్క పద్యం చెప్పగలిగే వాళ్ళు ఉంటే నిజం ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఏదేమైనా కూడా భువేంద్ర గారు ఇవన్నీ ఏంటంటే ఈ కళలన్నీ మనకి దీనివల్ల ఏమొస్తుందని కాదు, అందువల్ల ఆత్మానందం, ఆ ఆత్మానందం చాలు జీవితానికి. భువేంద్ర గారు ఇందులోనే ఇంకా చేస్తూ అనేకం ఆయనదే అన్నారు అంటే కేవలం ఇప్పుడు ఎలా ఉన్నాయంటే పెయింటింగ్స్ ఏమో మూడు నాలుగు గీతలు కొంచెం మాలాటి వాళ్ళకైతే అర్థం కాదు. ఆయన అలా కాకుండా సామాన్యులకు కూడా అందమైన రీతిలో ఆయన చేయటం, అవందరూ సామాన్యుల దగ్గర నుంచి అర్థమైన వారి వరకు కూడా ఆకట్టుకోవడం ఒక విశేషం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటివి ఇంకా ఎంతోమంది మంచి పెయింట్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో. ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇంకా ఇంకా జరగాలి, మా లాంటి వాళ్ళు చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాను. చెప్పాను కదా ఇప్పుడు కూచిపూడి కళాకారునిగానే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. దాంతోనే నేను హిమాయత్ నగర్లో స్వామిగారి దగ్గర కోచింగ్ తీసుకున్నాను. కాకపోతే నాకున్న హెక్టిక్ షెడ్యూల్ వల్ల కంటిన్యూ చేయలేకపోయాను. అయితే ఆయన ద్వారా వేసిన పెయింటింగ్స్ మాత్రం నేను ఆఫీస్లో పెట్టుకొని ఉన్నాను. ఒకసారి అఖిల నాగేశ్వరరావు గారు పెయింటింగ్ గ్యాలరీ చూసినప్పుడు రవీంద్ర భారతిలో అవి కూడా పెట్టడం చూసి ఆయన అన్నారు నీలో ఈ కళలు కూడా ఉన్నాయని. అలాగా కళాకారుల్లో ఆ కళలు అలాగా ఇమిడిపోయి ఉంటాను.